నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేశాయని బీజేపీ మహిళా నేత పురంధరేశ్వరి ప్రశ్నించారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని దుమ్మెత్తిపోశారు. నైతిక సిద్ధాంతాలు లేని పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి ప్రజల ముందుకి ఏ విధంగా ఓట్లు అడిగేందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎన్నికల సందర్భంలో ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నో ఆశలతోటి ఆకాంక్షలతోటి వారిని అధికారంలోకి తెచ్చుకోవటం జరిగింది. వారికి నిజంగా సంక్షేమాన్ని అందిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం. అయితే ఎన్నికల సందర్భంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, అది దళితుడిని ముఖ్యమంత్రిని చేయటం కావచ్చు, దళితులకి 3 ఎకరాల సాగుయోగమైనటువంటి భూమి ఇవ్వటం కావచ్చు, లేకపోతే బిడ్డలకి కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందివ్వడం కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇంటికొక కుళాయి కావచ్చు, ఏది చూసినా కూడా అది వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. కానీ వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చలేదు అనేటువంటి భావన ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. దీనికి తోడుగా రైతులు సైతం ఏదైతే 100,000 రూపాయలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి అన్నారు, 4 విడతల్లో ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము కేవలం ఆ వడ్డీ కట్టుకోవటానికే సరిపోతుంది, కానీ అసలు రుణం అట్లాగే మిగిలిపోయింది అనేటువంటి బాధ రైతులందరిలో కూడా మాకు ప్రస్ఫుటంగా కనపడుతున్నటువంటి విషయం. మహాకూటమి భావ సారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ ఏకతాటి మీదకి రావటం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి, సిపిఐ, వీరందరూ కూడా ఇవాళ ఒక కూటమిగా చేరి ప్రజల ముందుకి వచ్చి